కరీంనగర్ మెడికల్ కాలేజీకి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 6 సంవత్సరాలు అవుతుందని సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వెంటనే మెడికల్ కాలేజీ కరీంనగర్కు మంజూరు చేయాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారని గుర్తు చేశారు. పాత 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఒక్క కరీంనగర్ జిల్లాలోనే లేదన్నారు. కరీంనగర్ ను లండన్ చేస్తా అన్న సీఎం అభివృద్ధి పనులను పక్కన పెట్టారన్నారు. మా వేములవాడ నియోజకవర్గంలో రాజన్న దేవాలయానికి సంవత్సరానికి 100 కోట్లు అని 500 కోట్లతో అభివృద్ధి అని చెప్పి ఇప్పటివరకు ఆ నిధులు లేవన్నారు. వెంటనే రాజన్న ఆలయానికి ఆ నిధులు ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగా స్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, కనికరపు రాకేష్, వస్తాదు కృష్ణ, వనపర్తి శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ లేదు. దాన్ని ఇస్తామని ఊరించి ఊరడించి కరీంనగర్ ను డల్లా చేస్తామని, కరీంనగర్ జిల్లాను అన్ని రంగాలు కూడా అభివృద్ధి తీసుకొని పోతామని ఇచ్చిన హామీ ఏమైందన్న మాట సందర్భంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ అంశంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమర నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తూ అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీ ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడాన్ని తప్పుపడతాం. భయాందోళనలు భయంకిపితులవుతున్నారు. వేములవాడ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో కూడా కరోనా సోకిన సందర్భంలో పేద ప్రజలందరూ కూడా చాలా భయంకిపితులైనటువంటి వారికి ఈ ప్రభుత్వం భరోసాను కల్పించవలసినటువంటి బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఈ కరోనాను చేర్చి ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిన్నటి రోజు ఐసీయూ సెంటర్లు కానీ ఏదైతే చేశారో అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రంలో సైతం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పడేసి పేద ప్రజలకు ఉన్నటువంటి ఆ భయాందోళనలను ప్రారద్రోయడానికి ఈ ప్రభుత్వం నేనున్నానని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటున్నాం. పక్క రాష్ట్రంలో కరోనా రాజీవ ఆరోగ్యశ్రీ చేశారు, ఎక్కువ సంఖ్యలో రక్త పరీక్షలు నమూనాలు తీసుకుంటున్నారు. మేము ఉన్నామని ఒక భరోసాను పక్క రాష్ట్రం ఇస్తున్నప్పుడు మండల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతుందని చెప్పిన మాటని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతూ ఇప్పటికే కరోనా వల్ల మరణించినటువంటి పలువురిని గుర్తించి లెక్కలు మీ లెక్కలు చెప్తున్నాయి, వారందరి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేషను ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా వల్ల భయంకిపుతులైనటువంటి పేద ప్రజానీకానికి ఒక భరోసాని ప్రభుత్వం కల్పించాలి, కరోనాను రాజు వారికి తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.